వెన్నేళ్ళ పాఠం రెండో భాగానికి స్వాగతం ఇప్పుడు ఈ పద్యం గురించి వివరించుకుందాం ప్రియమైన విద్యార్థులారా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారంలో మనం చెప్పుకుంటున్న పాఠాలను వింటున్నటువంటి మీ అందరికీ ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులని ఉపాధ్యాయుల్ని అందరినీ పేరు పేరిన అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు బిన్నెల పాఠం రెండవ భాగం మనం చూస్తున్నాం దీనిలో గత క్లాస్లో మనం చెప్పుకున్న పద్యం కన్నూది కరంబులన్ రజనీశ్వరుడు లేలన్ పేర్చున్ ఆకాశమను పేరు భూరుహము కాంత నిరంతర తారకా

ఆనపరాకెన్ సముత్కృతి ఎంత అందంగా చెప్పారో చూడండి దిక్కులనేటువంటి కొమ్మలతో వెలుగులు ప్రకాశిస్తున్నటువంటి చుక్కలు అనే పూలతో దేదీప్యమానంగా ఉండేటువంటి ఆకాశాన్ని చంద్రుడు తన కిరణాలు అనేటువంటి చేతులతో అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఈ పద్యంలో చక్కగా ఆ చంద్రకాంతి ఆ వెన్నెల ఆకాశమంతా వ్యాపించాడు అనేటువంటి చెప్పడానికి ఈ పద్యాన్ని ఏర్ గారు రాయడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ప్రతి పదార్థం మనం చూద్దాం రజనీశ్వరుడు రాత్రికి ప్రభువైన చంద్రుడు దశలు ప్లస్ అను దిక్కులనేడు కొమ్మలు కొమ్మలను వయ్యన నెమ్మదిగా అతి దీర్ఘములు ప్లస్ అయిన మిక్కిలి పొడవైన కరంబులన్ కిరణాలని చేతులతో ప్రియంబు ప్రేమ యసగగన్ ఎక్కువగా కాగా ఊది అంతటా వ్యాపించి నిక్కి తొంగి చూచి ఉన్నతలేలన్ ఎత్తైన రీతిగా పేర్చు విస్తరించిన ఆకాశము ప్లస్ అను ఆకాశము అనే పేరి గొప్పదైన భూరూహము వృక్షమునకు కాంత మనోహరమైన నిరంతర ఎడతెరిపి లేనివైన లసత్ ప్రకాశవంతమైన తారక నక్షత్రాలు అని కుసుమచయంబున్ పూల సమూహాన్ని కోయటకున్ ప్లస్ ఒక కోయడం కోసమేమో అనన్ అన్నట్లుగా సముత్సుక ప్లస్ ఆకృతిన్ మిక్కిలి ఆసక్తిగల ఆకారముతో ప్రాకెన్ వ్యాపించాడు ఇది దీనిలో ఉండేటువంటి ప్రతిపదార్థం ఇప్పుడు మరొక పద్యం చూద్దాం వడిగొని రేకులు ఉప్పతిలం వాలిన కేసరముల్ తలెర్పన్ పుప్పడి తలమెక్కి తేనియెలు పొంగి తరంగులగచంగి పైబడు నెలదేటి దోటులకు పొండువులై నవ ఘన కైరవ షండము నిండు సౌరసిల్లే యొక్క భావం ఏంటో తెలుసుకుందాం ఆ నిండు కలువ కలువపూల యొక్క సమూహం సమూహం యొక్క రేఖలు వేగంగా విచ్చుకున్నాయి వాడిపోయినటువంటి కేసరాలు చిగురించాయి పుప్పొడిపై తేనెలు పొంగి తరంగాలాగా విజృంభించాయి తమ పైకి వస్తున్నటువంటి తుమ్మెద్దల బృందానికి పండుగ చేశాయి ఆ నిండు వెనల్లో కొత్త పరిమళాలతో పరిసరాలకు కలువలు సంతోషభరితం ఈ చూద్దాం ఈ పద్యానికి ప్రతిపదార్థం చూద్దాం నిండు వెన్నెలన్ అంటే నిండు వెన్నెలలో ఘనఖైరవండమున్ గొప్పదైన కలువుల సమూహం యొక్క రేకులు రెక్కలు వడిగొని వేగంగా ఉప్పతెలను విచ్చుకోగా వాలిన వాడిపోయిన కేసరముల్ కేసరాలు తలిర్పన్ చిగురించగా పుప్పొడి పూలలోని పొడి తలము ఎక్కి పైభాగానికి చేరి తేనెలు పొంగి తేనెలు పొంగి తరంగాల్గాన్ కెరటాలుగా చలంగి విజృంభించి పైన్ పడు తమ మీద పడేటువంటి ఎలతేటి లేత తుమ్మిదల యొక్క దాటులకు గుంపులకు పండువలు ప్లస్ ఐ పండుగ వంటివై నవ సౌరభములు కొత్త పరిమళాలు ఒగ్గడువగన్ మిక్కిలు ఎక్కువగా వల్లసెల్లి ప్రకాశించాయి వ్యాపించాయి ఎంత అందంగా ఈ పద్యం యొక్క భావము ప్రతిపదార్థముందో గమనించారు కదూ చూడండి బెన్నెల పాఠంలో ఉండేటువంటి సారాంశం ఏంటో ఒక్కసారి సూక్ష్మంగా పరిశీలిద్దాం సాటి లేని కాంతిగల సూర్యుని చూసినట్లుగా ఇతరులను చూడటం ఇష్టం లేక పద్మిని పతిభత్తితో కన్నులు మూసుకుంది సూర్యాస్తమయముతో పద్మాలు ముడుచుకుపోవటాన్ని కవి ఇలా చక్కగా వర్ణించాడు ఆకాశాన్ని వేదికగా కాలాన్ని సూత్రధారిగా దిక్పాలకులను ప్రేక్షకులుగా నిస్సాసతిని నర్తకిగా చిత్రించి ఆమె రాకకు ఎత్తి ఉన్న ఎర్రని తెరలాగా సూర్యాస్తమయ కాంతిని వర్ణించాడు కవి దిక్కులనే కొమ్మలతో వెలుగు లేని చుక్కలనే పువ్వులతో పెద్ద చెట్టులగా కనిపిస్తుంది ఆకాశం తన పొడవైన చేతులతో ఆ పూలను అందుకునేందుకు అన్నట్లు చంద్రుడు విజృంభించాడు పాలకడలు నుండి పుట్టిన ఉప్పెనలా విజృంభించిన వెన్నెల దిక్కును కప్పివేసింది చంద్రబింబము శేష పాన్పులాగా అందులోని మచ్చ విష్ణువులాగా అలరిస్తూ ఉన్నాయి నిండు వెన్నెలలో కలువపూల రేకులు వేగంగా విచ్చుకొని తేనెలు పొంగై తుమ్మిదలకు పండుగ చేశాయి కలువలు కొత్త పరిమళాలతో పరిసరాలను సంతోషభరితం చేశాయి చంద్రుడు వెన్నెల వర్షముతో చంద్రకాంత శిల్లను కరిగిస్తూ చకోర పక్షుల రెక్కలు తాకుతూ కలువపూలను తన వైపు తిప్పుకుంటూ సమస్తాన్ని వెన్నెలతో నింపుతూ నిండుగా వ్యాపించాడు ఇలా విస్తరించిన వెన్నెల రాత్రి అనే ఆలోచన రానియకుండా చీకటి అనే పేరు వినబడనీయకుండా కళ్ళకు అమృతపు జల్లుల శరీరానికి మంచి గంధముల మనస్సుకు ఆనంద తరంగములా చలరేగ చెలరేగల చేసింది ఇది ఈ వెన్నెల పాఠములో ఉండేటువంటి అతి ముఖ్యమైన సారాంశం ఇది తెలిస్తే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా సరే మీరు రాయగలుగుతారు ఈ పాఠంలో భాషాంశాలు మనం ఒకసారి చూద్దాం అర్థాలు చూస్తే స్మితకాంతి అంటే నవ్వుల వెలుగు దివి అంటే ఆకాశం మిక్కుటం అంటే అధికం రజనీకర బింబము అంటే చంద్రబింబం లేదా రజనీకరుడన్నా రజనీశ్వరుడన్నా రజనీకర బింబం అన్నా చంద్రుడని అర్థం వస్తుంది ఇంకా పర్య చూస్తే చాట్పు అంటే విధము రీతి పగిది భంగి వెల్లి అంటే ప్రవాహము వెలువ కైరవం అంటే కలువ ఇందిరం కుముదం కౌముది అంటే వెన్నెల జోస్న చంద్రుడు అంటే సోముడు శశాంకుడు అని కూడా పిలుస్తాం తమస్సు అంటే చీకటి అంధకారము ఇరులు మిన్ను అంటే ఆకాశము గగనం నానార్థాలు మనం చూస్తే వెళ్ళి అంటే ప్రవాహము పరంపర తెలుపు కొండలి అంటే పాము నెమలి వరుణుడు నెట్టబడుచు అంటే అర్థం ఏంటంటే ఉప్పొంగు విజృంభించు రోమాంచితము ఇంకా ప్రకృతి వికృతులు మనం చూస్తే సంధ్యకి వికృతి సంజయ్ దిశకి వికృతి దశ ధర్మానికి వికృతి దమ్మము దిశ వికృతి దశ నిశ వికృతి నిశ గర్వము వికృతి గర్వము యత్నము వికృతి జతనము చంద్రుడు వికృతి చంద్రుడు ఇంకా వేకంశంలో మనం చూస్తే సవర్ణ దీర్ఘ సంధి గురించి మనం చూద్దాం సవణ సంధి సూత్రము మనం చూస్తే ఆ ఈ ఊ అరులకు అవే అచ్చులు పరమైనచో వాటి దీకము వేకాదేశమగును ఇంకా గుణసంధి సూత్రం చూస్తే అకారమునకు ఈ ఊరులు పరమైనచో క్రమంగా ఏ వార్లు ఆదేశమగును ఇంకా సంధి మనం చూస్తే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం అతి ప్లస్ అంతా అత్యంత సంధి వంట ప్లస్ ఆముదం వంటాముదము అదే అదేవిధంగా ఏమి ప్లస్ అని ఏమని సంధి ఆ ప్లస్ విధంబున అవిధంబున త్రికసంధి ఇంకా సమాచారం మనం చూసినట్లయితే నాలుగు దశలు దశలు లేదా నాలుగు దశలు నలు దశలు అంటే నాలుగైన దశలు ఇక్కడ సంఖ్య వచ్చింది కాబట్టి దీని ద్విగు సమాసం అంటున్నాం సూర్య చంద్రుడు సూర్యుడు చంద్రుడు రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ సమాసం అంటున్నాం ఇంకా అలంకారం చూస్తే చాలా ముఖ్యమైనది దీనిలో అలంకారం మనం చూస్తే ఒక పద్యపాదంలో మనం చూస్తే అభిమతేందు చంద్రికాంబోది అఖిలంబు నేట నిట్టలంబుగా నెట్టవడే ఇది రూపకలంకారానికి సంబంధించింది ఇందులో ఉప రూపకలంకారం ఉంది ఎంచుదంటే ఉపమేయమైన చంద్రికకు ఉపమానమైన అంబోదికి భేదము లేనట్లు చెప్పడింది అంటే తేడా లేదని చెప్పడింది ఇది రూపకలంకారానికి సరైన ఉదాహరణ ఇంకా చందస్ చూసినట్లయితే ఈ పాఠంలో ఆటవేళతను పరిచయం చేస్తున్నాడు ఇందులో నాలుగు లక్షణాలు ఉన్నాయి నాలుగు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఈ ఆటవలది ఉపజాతి పద్యం దీనికి నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదములో నాలుగో గణములోని మొదటి అక్షరముతో ఇతి చెల్లుతుంది ఎతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆట వెళ్ళది లక్షణాలు అవి ఒకటి మూడు పాదాలు ఒక విధంగా రెండు నాలుగు పాదాలు ఒక విధంగా ఉంటాయి ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్ర గణాలు వస్తాయి రెండు నాలుగు పాదాలు వరుసగా ఐదు సూర్యగణాలు వస్తాయి వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు నేను ఇక్కడ ఇస్తాను వాటికి సమాధానాలు మీకు ఇచ్చినటువంటి నంబరుకు పంపించండి మంచి విలువైన బహుమతి పొందండి విద్యార్థులారా వీడియో శ్రద్ధగా చూశారు కదా ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను రజనీకర బింబం అంటే అర్థం ఏంటి కుసుమయము అని వేటిని అంటాం కైరవ షండము అంటే అర్థం ఏంటి స్మిత కాంతి అంటే అర్థం ఏంటి అర్థమవుతుంది కదా చాట్పు పదం చెప్పాలి శైరవము పర్యపదం చెప్పాలి తమస్సు పర్యపదం కుండలి నానార్థం ఏంటి యత్నము వికృతి ఏంటి శ్రద్ధగా వినండి వంటాముదం సంధి పేరు చెప్తే చాలు వంటాముదం సంధి పేరు నలుదశలు సమాసం పేరు ఏంటి త్రికసంధికి ఉదాహరణ ఈ మన పాఠంలో చెప్పుకున్న త్రికసంధికి సంబంధించి ఉదాహరణ అండి ఇంకా అభిమతేందు చంద్రికాంబోధి అఖిలంబు నేట నిట్టలముగా నిట్టవడచే ఈ పద్యపాదములో ఉన్న అలంకారం ఏంటి ఇది ఏ అలంకారానికి చెందినది ఇంకా చివరి ప్రశ్న ఆటవలది పద్యములో రెండు నాలుగు పాదాలు వచ్చే ఘనాలేంటి ఈ ప్రశ్న అన్నింటికి మీరు జవాబులు రాసి మీ పేరు మీరు చదువుతున్న పాఠశాల పేరు రాసి ఎయిట్ డబల్ త్రీ టూ జీరో ఎయిట్ ఫోర్ వన్ త్రీ వన్కు మీ సమాధానాలు పంపించండి